అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయించే పనులండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి ఏంటంటే బ్యాట్ తీసుకొస్తానికి చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుండి చేపిస్తూ ఉంటారు. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారే ఆలయాలు, కొన్ని వందల ఆలయాలు కూల్చేశారన్నమాట ఈ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏంటంటే దాని కారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆలయాలు కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ మనుషుల్ని పంపించి దొంగతనంగా కుల్పించేసి వైఎస్ఆర్ గవర్నమెంట్కి కూడా బ్యాడ్ వచ్చేటట్టు చేస్తున్నాడు అన్నమాట. అభివృద్ధి పనుల కోసం వెళ్ళాడని చెప్పేసి అని జనాలందరికీ తెలుసు. ఎవరన్నారండి ఆ మాట ఢిల్లీకి వెళ్ళింది కేసులు మాఫీ చేసుకుంటారని చెప్పి? చంద్రబాబు నాయుడు గురించి ఆల్రెడీ తెలిసిందే కదండి. ఆటగాత్రం ఏంటంటే మతి స్థిమిత లేదు, వయసు మీద పడిపోయింది. కనుక ఏంటంటే ఆయనకి మైండ్ కూడా పనిచేస్తాం కూడా ఆగిపోయింది. ఆయన మాటలు ఎవరు కూడా ఇన్ని స్టేజ్లో లేరు జనాలు చెప్పాలంటే. అది మాత్రం శుద్ధ అబద్ధమండి చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇలా సురక్షితంగా ఉన్నాం చెప్పాలంటే, మేము మా కుటుంబాలు మా పిల్లలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఎంతమంది ఎక్కడ చూసినా కానీ ఏంటంటే జనాలు ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ పనులు ఏ చేయించుకోవాలన్నా కానీ వాళ్ళ జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్ని చక్కగా ఏంటంటే పనులు మొత్తం శుభ్రంగా సాగుతున్నాయి అన్నమాట. గవర్నమెంట్ పనులు వర్షాలు కూడా శుభ్రంగా పడుతున్నాయి. ఇంతకుముందు వర్షాలు లేవు. మాకు మాది వ్యవసాయ కుటుంబం, మాకు కూడా ఏంటంటే నీళ్లు లేక 5 సంవత్సరాలు పొలాలు కూడా బీళ్లు పడిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా బాగా పండుతున్నాయి, వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అన్నమాట. అన్నీ అంతా అవుతుందేనండి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కేసులు కూడా తగ్గినాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే మాత్రం పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి అతను ఏంటంటే ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చేసినట్టుగా అతను అన్ని పథకాలు కూడా చేస్తున్నాడు అన్నమాట. చేస్తున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉండబట్టే ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణ స్వీకారం చేశాడు. దాని ప్రకారం ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసినట్లుగానే ఆయన అన్ని అమలు చేస్తున్నారన్నమాట. పథకాలు మాకైతే అన్నీ వస్తున్నాయండి. అమ్మఒడి పథకం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఇంకేమేమి పథకాలు ఉన్నాయో అన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్నారు, మా చుట్టుపక్కల రైతులు తీసుకున్నారు, మా రావరపాడు కట్ల మీద ఉండేటటువంటి కొద్దిగా చిన్న చితక ఫ్యామిలీస్కి కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలను కూడా శుభ్రంగా చదివించుకోగలుగుతున్నాం, పథకాలు వస్తున్నాయా అని వాళ్ళు కూడా ఏంటంటే ఇంతకుముందు మీద ఆర్థికంగా కొద్దిగా డెవలప్ అయి ఉన్నారు పథకాల వల్ల. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.